నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి దేవీ అనుగ్రహం శుభయోగం అనే శీర్షికన సౌమ్య రూపంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో భాసిల్లుతూ, శాక్తేయ రూపంలో కాత్యాయనీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారి అలంకార స్వరూపాల్లో ఉన్న వైభవం ఏంటో పరిశీలిద్దాం. సౌమ్య రూపంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న ఆ తల్లి అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే, మహాలక్ష్మి అలంకారంలో ఆ తల్లి రెండు వైపులా గజరాజులు సేవిస్తూ ఉండగా భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ అలంకారంలో ఆ తల్లికి నాలుగు భుజాలుంటాయి. రెండు చేతులలో కమలాలను ధరించి మిగిలిన రెండు చేతులు అభయ వరద హస్తాలుగా కలిగి ఉంటుంది. ఈ రూపంలో ఉన్నటువంటి అమ్మవారి అలంకారం ద్వారా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం స్వీకరించాలి. కమలం ఎలాంటి వాతావరణంలో అయినా సరే వికసించగలిగినటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అటువంటి కమలంతో అమ్మవారు దర్శనమిస్తోంది. అమ్మవారికి ఉన్నటువంటి నాలుగు భుజాలు కూడా ధర్మార్థ కామ మోక్షాలనేటటువంటి చతుర్విధ పురుషార్థాలకు సంకేతం. అలాగే అమ్మవారికి రెండు వైపులా ఉండేటటువంటి గజాలు రాజరికానికి శుభానికి సంకేతం. అలాగే కొన్ని అలంకారాల్లో మాత్రం మహాలక్ష్మి స్వరూపంలో అమ్మవారు ఆ తల్లి నాలుగు చేతుల్లో పద్మము, శంఖము, అమృత కలశము, బిల్వ ఫలము కలిగి కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ఈ మహాలక్ష్మి అలంకారాన్ని మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అంటే ధనము, ధాన్యము, వాహనము, ఆరోగ్యము, పుత్రులు, మిత్రులు, బంధువులు, దాసదాసీ జనము అనే అష్టైశ్వర్యాలు మీకు కలగాలంటే ఈరోజు మహాలక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అమ్మవారి అలంకారాన్ని దర్శించినప్పుడు మీరు మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అని స్మరించుకోండి. మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అని స్మరించుకుంటూ అమ్మవారి అలంకారం దర్శించుకుంటే అమ్మవారి అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈరోజు ఆ తల్లికి దద్యోజనాన్ని కానీ పూర్ణాలు కానీ నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శాక్తేయ రూపంలో అమ్మవారి ఈరోజు కాత్యాయనీదేవి రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడానికి బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ఇలా అందరి తేజస్సు నుండి ఒక దేవత ఆవిర్భవించింది. ఆ దేవతను మొట్టమొదటిసారిగా కాత్యాయన మహర్షి పూజించాడు కాబట్టి ఆ తల్లికి కాత్యాయని అనే పేరు వచ్చింది. ఈ కాత్యాయనీదేవి అలంకారంలో ఆ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి. ఈ నాలుగు చేతుల్లో కుడివైపు వరద అభయహస్తాలు, ఎడమవైపు ఖడ్గం కమలం కలిగి ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. గోపికలు కూడా శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి ఈ కాత్యాయనీదేవిని ఆరాధించారు. కాత్యాయనీదేవి అనుగ్రహం కలగాలంటే ఈరోజు ఆ తల్లికి కేసరిబాతును నివేదించాలి. అమ్మవారి అలంకారాన్ని దర్శించి కేసరిబాతును నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే కాత్యాయనీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అన్ని రకాలైన అంతఃశత్రు బాధలు పోవటానికి, వివాహం కాని వాళ్ళకి సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు కాత్యాయని అలంకారాన్ని దర్శించుకొని కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రాన్ని స్మరించుకోవాలి. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని స్మరించుకుంటూ కాత్యాయని అలంకారాన్ని దర్శించుకుంటే అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అందువల్ల సౌమ్య రూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి అలంకారాన్ని దర్శించుకోండి, శాక్తేయ రూపంలో ఉన్నటువంటి కాత్యాయని అమ్మవారి అలంకారాన్ని దర్శనం చేసుకోండి. అమ్మవారి పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కండి. రేపటి దేవీ అనుగ్రహం శుభయోగం అనే శీర్షికన సౌమ్య రూపంలో సరస్వతి అలంకారంలో దర్శనమిస్తూ, శాక్తేయ రూపంలో కాళరాత్రి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారి అలంకార వైభవాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. కరుణించరావే మహాలక్ష్మీ రావే.
శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అష్టాదశ శక్తిపీఠం కల్హాపూర్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. భారతదేశం పుణ్య దేవాలయాలకు, తీర్థాలకు నిలయం. అడుగడుగునా ఆధ్యాత్మికత శోభిల్లే ఇలాంటి ఆలయాలు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దర్శనమిస్తాయి. అలా నిత్యము ఆధ్యాత్మికతతో శోభిలుతూ చారిత్రాత్మక విశేషాలతో పునీతమైన రాష్ట్రం మహారాష్ట్రం. పుణ్యక్షేత్రాలతో నిండిన ఈ రాష్ట్రంలోనే నిలవై ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల మధ్య నిర్మించి ఉండవచ్చని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంచగంగ నదీ ఒడ్డున ఉన్న ఈ క్షేత్రాన్ని మౌర్యులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు తదితర మహారాజులు పాలించినట్లు తెలుస్తోంది. అలాగే 17వ శతాబ్దంలో చక్రవర్తి శివాజీ ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని పాలించినట్లు తెలుస్తుంది. కొల్హాపూర్ పూర్వనామం కరవీర్ నగరం. జగన్మాత మహాలక్ష్మికి నెలవైన ఈ ఆలయాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు నిర్మించి తరించినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఒకపక్క పంచగంగ నదీమ తల్లి, మరోపక్క మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలు శంకరాచార్యుల వారిని అమితంగా ఆకర్షించి ఇక్కడొక మఠం ఏర్పాటుకు కారణమయ్యాయని చెప్తారు. అలాగే అగస్త్య మహాముని, లోపాముద్ర మహామునులు ఈ క్షేత్రాన్ని కర్వీర్ నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కర్వీర్ మహాలక్ష్మిగా స్తుతించారని పద్మ, స్కాంద, దేవీ భాగవతం, కాశీ తదితర 18 పురాణాలలో ప్రస్తావించబడింది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాకారాలలో అలనాటి రాజుల సంస్కృతి సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు దర్శనమిస్తాయి. నల్లరాతి శిలమీద నిర్మించబడిన దేవీ దేవతల మూర్తి రూపాలన్నీ భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అతి పురాతన ఈ ఆలయ ప్రాకారాలన్నీ అలనాటి రాజుల శిల్పకళా వైభవాన్ని దర్శింపచేస్తాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా మహాలక్ష్మి అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. సిద్ధి బుద్ధి ప్రవేదేవి భక్తి ముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ భక్తితో ముందుకు కదులుతారు. అమ్మవారికిష్టమైన పూజాద్రవ్యాలను చేతబట్టుకుని నిష్కల్మష మనస్కులై అమ్మవారిని ధ్యానిస్తూ తరిస్తారు. శ్రీ మహాలక్ష్మికి మహిళలే మా జనని శ్రీ దేవదేవికి మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి మహిళలే నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క అవతార స్వరూపం. మహాలక్ష్మీదేవి దసరా పర్వదినాల్లో మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించిన తర్వాత దేవతలందరూ కూడాను ప్రార్థన చేస్తే శాంతి రూపంలో ఆమె దర్శనాన్ని ప్రసాదించింది. తన 2 చేతుల్లో కమలాలు ధరించి వరద అభయ హస్తాలతో గజరాజులు కొలుస్తూ ఉండగా కమలాసనాసీనురాలిగా అలంకరించబడి దర్శనమిస్తూ ఉంటుంది. ఆమె
శ్రీ మహాలక్ష్మీదేవి. అందుచేతనే మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియా అని చెప్పేసి ఆ తల్లిని మనం అనుకోవాలి. శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః అని చెప్పేసి మనం ధ్యానం చేసి తరిద్దాం. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయ తక్షి, విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మం మయి సన్నిధస్య అన్నారు. ఆ మహాలక్ష్మీదేవికి పద్మాలంటే చాలా ప్రీతి. అందుచేత ఈరోజు పద్మపుష్పాలతో ఆ చక్కని తల్లిని ఆరాధన చేయటం అనేటువంటిది చాలా విశేషం. అంతేకాకుండా ఆ మహాలక్ష్మీదేవికి పెరుగన్నం, ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం కూడాను నైవేద్యంగా సమర్పించడంలో తప్పులేదు. ఆ తల్లికి ఆ విధంగా నైవేద్యాన్ని సమర్పించి అనుగ్రహించవలసింది తల్లి అంటేనే చాలు. విధి వ్రాసిన దుర్వరాతను తొలగించి మనకు సమస్త అష్టైశ్వర్యాల్ని కూడాను ప్రసాదించే అమృతవల్లి శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే ఆ తల్లిని ధ్యానించి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశమహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్షశ్రీందాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన. హేమలంబనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:05. తిథి షష్ఠి సాయంకాలం 4:42 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 7:02 వరకు. వర్జం మధ్యాహ్నం 1:19 నుంచి 3:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:20 వరకు. మరణ దుర్ముహూర్తం రాత్రి 10:55 నుంచి 11:43 వరకు. అమృతకాలం రాత్రి 12:04 నుంచి 1:52 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. అష్టగోరుకరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:00. నేటి విశేషాలు బిల్వాభిమంత్రణం, అంటే మారేడు దళాలపై మనం ఆ దైవీ శక్తిని ఆవాహన చేసి మంత్రించి వాటిని పూజకు వినియోగించటం. అలాగే సాయంకాలపు వేళ ప్రదోషం కూడా ఉంది కాబట్టి శంకరుని పరివారంతో సహా ఆరాధించుకోవడం ద్వారాను, విశేషించి ఈరోజు మంగళవారం అయింది కాబట్టి కందులతో పూజ చేసి వాటిని ఆవులకు సమర్పించడం ద్వారాను ఉత్తమోత్తమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంకా విశేషించి ఈరోజు 6వ శుభదివసంగా అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించుకుని గులాబీ రంగు వస్త్రాన్ని ధరింపజేసి రవ్వ కేసరిని ఉదయకాలం నివేదనగా అమ్మవారికి సమర్పించుకుని ఆ ప్రసాదాన్ని బాలభోగం అనే పేరుతో పిల్లలకు ప్రసాదం పెట్టడం అనేటువంటిది చాలా సంవత్సరాల నుంచి ఆచారంగా వస్తున్న సంప్రదాయం. మహాలక్ష్మీదేవిని మనం ఆరాధించుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు.
జ్ఞానం ఉన్న చోట శక్తి వెలుగు రెండూ ఉంటాయి. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అమ్మవారు అపర్ణ అనబడే తీగట. సాధారణంగా అందరూ సపర్ణనే చూస్తారు, కానీ అపర్ణని చూడరు. పర్ణములు లేని తీగ అపర్ణ అంటే, పర్ణం అంటే తెలుసు కదా ఆకులు, ఆకులు లేని తీగటి ఇవిడ. ఆకులున్న తీగ అయితే బాగుంటుంది, కానీ ఆకులు లేని తీగ ఏమిటి చిత్రం. దీని గురించే భావన చేస్తూ ఇతర శాస్త్రముల్లో కూడా ఏం చెప్తారంటే, అయ్యవారి పేరు స్థాణు, అమ్మవారి పేరు అపర్ణ. స్థాణు అంటే మోడు అని ఒక అర్థం ఉన్నది, అపర్ణ అంటే ఆకులు లేని తీగ. ఆయనేమో మోడు, ఆవిడేమో ఆకులు లేని తీగ. ఎంత చిత్రం ఇది! చాలామంది ఆకులున్న తీగలను ఆశ్రయిస్తారు, కానీ మేము ఆకులు లేని తీగను ఆశ్రయించాం అన్నాడు ఇక్కడ. సపర్ణామాకీర్ణాం కతిపయ గుణైస్సాదరమిఘశ్రయంచన్యేవల్లీ మమతు మతిరేవం విలసతి అపర్ణైకా సేవ్యా జగతి సకలైర్యత్ పరివృత పురాణోపి స్థాణు ఫలతి కిల కైవల్య పదవీం. ఈ అపర్ణ ఎంత గొప్పది అంటే, మేము సపర్ణని ఆశ్రయించకుండా అపర్ణనే ఆశ్రయిస్తున్నాం. మిగిలిన వాళ్ళు సపర్ణకి వెళ్ళవచ్చు, ఏవో కొద్ది గుణాలను ఉన్నాయనుకుని సపర్ణ దగ్గరికి వెళతారు, ఆకులను తీగలను పట్టుకుంటారు. మా మతి మాత్రము ఎప్పుడు ఈ అపర్ణ అనే తీగనే సేవిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ అపర్ణకి ఎంత శక్తి ఉందంటే, ఈమె తగలడం చేత మోడు కూడా ఫలమిస్తుంది అన్నాడు. ఎంత అద్భుతమైన భావం అండి! అపర్ణ ఔషధీ శక్తి ఎంత గొప్పదంటే, అపర్ణ లతకి ఈ తగలడం చేత మోడు కూడా ఫలాన్ని ఇస్తుందట. ఇక్కడ మోడెవరు? స్థాణు, శివుడు. ఈ తల్లి తగలడం చేత శివుడు ఫలమిస్తున్నట్ట. ఏం ఫలం అంటే, కైవల్య పదవీం ఫలతికిల. ఎంత చక్కటి మాట ఇది! ఆ పరమాత్మ ఆదిమధ్యాంతరహితుడు. అక్కడ చిత్రం ఏంటంటే, మోడు ఆకులు లేకపోవడం చెప్పడం అంతరార్థం ఏంటంటే, చిగుళ్ళు మొలకెత్తడం ఇవన్నీ కూడా జనన మరణ వికారాలకు సంకేతం. ఆ జనన మరణ వికారాలు లేనటువంటి వారు అని చెప్పడానికే అపర్ణ స్థాణు అన్నారు. పైగా ఆదిమధ్యాంతరహితుడు, అందుకు స్థాణు అనే భావం. అలాంటి పరమేశ్వరుడు ఈమె కారణంగా మోక్షమిస్తున్నట్ట. అమ్మ అనుగ్రహం లేకపోతే శివుడు మోక్షం ఇవ్వడు. శక్తితో ఉన్నప్పుడే మోక్షప్రదాత అవుతున్నాడు. కనుకనే ఆకుల్లేని తీగ తగలడం వల్ల చిగురులేని మోడు అద్భుతమైన మోక్షమనే ఫలాన్ని ఇస్తుంది. మోడెప్పుడు ఫలాన్ని ఇవ్వదు. అలాంటిది అక్కడ మోడు కూడా ఫలమిస్తుందంటే, అపర్ణ తీగ తగలడం చేత అంత గొప్ప పని చేస్తున్నది అంటే, అమ్మ యొక్క శక్తి చేత అయ్యవారు స్పందించి మనల్ని అనుగ్రహిస్తున్నట్ట. ఇది మనకి సౌందర్యలహరిలో ప్రథమ శ్లోకంలో చెప్పినట్టుగా, నచే దేవం దేవో నకలు కుశల స్పందితమపి, ఆ భావాన్ని మనం ఇక్కడ భావించవచ్చు. అటు తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. విధాత్రి ధర్మాణం త్వమసి సకలాం నాయ జనని త్వమర్థానాం మూలం ధనధనమనీయాంఘ్రికమలే త్వమాధికామానాం జనని కృతకం దర్ప విజయే సతాముక్తిర్బీజం త్వమసి పరమ బ్రహ్మ మహిషీ. ఈ శ్లోకం అత్యద్భుతమైన శ్లోకం. నిత్యం పారాయణగా ఒక్క శ్లోకం అనుకున్నా చాలనిపించేటందుకు గొప్ప శ్లోకం. అమ్మా, నువ్వు చతుర్విధ పురుషార్థాలని ఇస్తావు. ఎందుకంటే జీవుడికి కావలసిన నాలుగే నాలుగు ప్రయోజనాలు, ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగు నువ్వే ఇవ్వగలవు అంటూ ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క పురుషార్థాన్ని చెప్తున్నారు. విధాత్రి ధర్మాణాం త్వమసి సకలాం నాయ జనని. ఆంధ్రగ్రహలో 8వ శ్లోకంలో మొదటి పాదం, ఓ తల్లి, నువ్వు అన్ని ధర్మాలకు ఆధారమైన దానివి, ధర్మాలను ఇచ్చేదానివి. ఎందుకంటే సకలాంనాయ జనని, అన్ని వేదములకు తల్లివి. ఇది చాలా ముఖ్యమైన మాట. ఎందుకంటే ప్రతి జీవికి కావలసిన నాలుగు పురుషార్థాలు, ధర్మ, అర్థ, కామ, మోక్షములు, ఇవి ఆ అమ్మ ఇస్తే గానీ మనకు దొరకవు. నువ్వు అన్ని ధర్మాలు ఇస్తావు, ఎందుకంటే ధర్మాలకు ఆధారం నువ్వు. ఈ మాట ఎలా చెప్పగలనంటే, వేదాలకు తల్లివి గనుక అన్నారు ఇక్కడ. ఎందుకంటే అన్ని ధర్మాలకు మూలం వేదాలు, వేదాలకు మూలం అమ్మ. కనుకనే వేదజనని అయినటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత మనకు ధర్మములు లభిస్తాయి. అందుకే పురుషార్థాల్లో మొదటిది వేదజనని అయిన తల్లి ఇస్తున్నది. విధాత్రి వేదజనని విష్ణు మాయా విలాసిని, ఈ నామం ఇక్కడ మనకు గుర్తొస్తుంది లలితలోది.
త్వమర్థానాం మూలం ధనధనమనీయాంఘ్రి కమలే. ధర్మానికే కాకుండా అర్థాలకు కూడా నువ్వే కారణానివి. ఎందుకంటే ధనధనమనీయాంఘ్రి కమలే అన్నారు ఇక్కడ. ధనదుడు అంటే కుబేరుడు, ధనానికి అధిపతి కుబేరుడు కదా. ఆ కుబేరుడి చేత నమస్కరింపబడే పాదములు గల ఓ తల్లి, నువ్వు అర్థములన్నిటికీ మూలం అన్నారు. ఎందుకంటే మనకు అర్థాలు ఇచ్చేవాడు కుబేరుడు, ఆ కుబేరుడు అమ్మ పాదాలు పట్టుకున్నాడు. అంటే అమ్మ అనుగ్రహం చేతనే కుబేరుడికి ధనాధిపత్యం వచ్చింది. ఆ కారణం చేత అర్థములకు కూడా నువ్వే మూలమమ్మ. ఇక కామము అనగా కోరికలు తీరడం. త్వమాధి కామానాం జనని కృతకం దర్ప విజయే. ఓ తల్లి, అన్ని కోరికలు నీ వల్ల తీరుతాయి. ఎందుకంటే కోరికల దేవుడైన మన్మథుడినే నువ్వు జయించావన్నాడు. అమ్మ ఎక్కడ జయించింది? శివుడి కదా అని మనకు అనిపించవచ్చు. శివుడికి అమ్మకి అభేదం ఇక్కడ ప్రతిపాదన చేయవచ్చు. అంతేకాదు మన్మథుడు శివుణ్ణి జయించుదామంటే వాడి వల్ల కాలే. కానీ అమ్మవారు తన ఓరకంటెతో చూడగానే శివుడు అమ్మకి వశ్యుడైపోయాడు. కనుకనే మన్మథుడి కంటే విజయం అమ్మవారు శివుని పట్ల చూపించారు. ఇలాగా మన్మథునే జయించినటువంటి, అంటే కామదేవుడైన మన్మథునే జయించినటువంటి తల్లివి అన్ని కోరికలు తీర్చే తల్లివి. ఇక్కడ మూడు పురుషార్థాలు చెప్పాడు. చిట్ట చివరికి నాలుగో పురుషార్థం మోక్షం, దాని గురించి చెప్తున్నారు. సతాం ముక్తేర్ బీజం త్వమసి పరమ బ్రహ్మ మహిషి. మహిషి అంటే పట్టపురాణి అని అర్థం. పరమబ్రహ్మ మహిషి అంటే పరబ్రహ్మ అయినటువంటి పరమేశ్వరుని యొక్క, సదాశివుని యొక్క పట్టపురాణివి నువ్వు. కనుకనే ముక్తికి బీజానివి నువ్వు అన్నారు. పరబ్రహ్మ ప్రాప్తియే కదా మోక్షం అంటే. ఆ పరబ్రహ్మ యొక్క పట్టపురాణివిడ. ఆ కారణం చేత సత్పురుషులకి ముక్తి బీజానివి నువ్వు. ఎంత చక్కటి మాట! ఇక్కడంతా మూలం అని చెప్తున్నారు. ధర్మానికి మూలం, అర్థానికి మూలం, కామానికి మూలం, ముక్తికి బీజం అమ్మ. అనగా చతుర్విధ ఫల పురుషార్థాలు అమ్మ అనుగ్రహం వల్లనే వస్తాయని చూపిస్తున్నారు. అయితే అమ్మ అనుగ్రహం ఉండాలంటే భక్తి ఉండాలట. కానీ నీ అనుగ్రహం పొందేటంత భక్తి నాకు లేదమ్మా అంటున్నారు. ఇది కూడా అమ్మ నేను భక్తుణ్ణి అనుగ్రహించు అని అహంకారం ఉండకూడదు. అమ్మ నా భక్తి ఎంత తల్లి? ప్రభూతా భక్తిస్తే యదపి నమయాలోల మనసః త్వయాతు శ్రీమత్యా సదయమవలోక్యోహ మధునా పయోధ పానీయం దిశతి మధురంచాతక ముఖే భృశం శంకే కైర్వా విధిభిరను నీత మమ మతి. నీ యందు దృఢమైన భక్తి నాకు లేదు తల్లి. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా, మనస్సు ఎప్పుడూ నీవైపోయి వెడుతోందా అని ఆలోచిస్తా, వెళ్ళట్లే, వెళ్ళేటట్టు చేద్దామని ప్రయత్నిస్తా. నాది లోల మనసహ చపల చిత్తుణ్ణి. నేను చపల చిత్తంతో పూర్తి భక్తిని నీవే పెట్టలేకపోతున్నాను. కానీ నువ్వు దయతో నన్ను చూడమ్మా. నాకు తగిన భక్తి లేకపోయినా నీకు అపారమైన కృప ఉన్నది గనక దయ చూపించు. ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి మేఘాన్ని అందుకోలేక భూమి మీద తిరుగుతున్నటువంటి చాతక పక్షికి ఆకాశంలో ఉన్న మేఘమే తన జల్లు కురిపించి దాహం తీరుస్తోంది కదా. తాను అందుకోలేని నీటిని అందిస్తున్నది మేఘం. అంటే చాతక పక్షి అందుకోలేదు. అలాగా నేను భక్తితో నిన్ను ఉపాసించలేకపోతున్నాను. ఆ మేఘం ఎలాగైతే పైనుంచి నీరు కురిపించి చాతకపక్షి దాహం తీరుస్తున్నదో అదేవిధంగా నువ్వు నన్ను దయతో అనుగ్రహించు. ఇక్కడ అమ్మవారిని శ్రీమతి అని ఒక అద్భుతమైన మాట చెప్పారు. శ్రీమతి అంటే ఇక్కడ అర్థం వేదమయి, సర్వ ప్రకాశస్వరూపిణి, చైతన్యస్వరూపిణి అని అర్థం. పైగా తల్లి, నేను నిన్ను ఆశ్రయించాను. ఆశ్రయించిన నాలో లోపాలు ఉండొచ్చు, కానీ నేను ఎవరిని ఆశ్రయించానో అది మాత్రం చాలా గొప్పది. ఒట్టి ఒట్టి తీగల దగ్గరికి వెళ్ళి ఏది అడిగినా కోరిక తీరదు. కానీ కల్పలత దగ్గరికి వెళ్ళి అడిగితే అడిగిన వాడు ఎలాంటి వాడైనా అడిగినది ఇచ్చేస్తుంది కల్పలత. అదేవిధంగా కల్పలతకే కల్పలతవైన నిన్ను నేను ఆశ్రయించాను గనక నువ్వు నన్ను అనుగ్రహించు తల్లి. కేవలం నువ్వు నిష్కపటమైన, అనగా వీడు భక్తుడా కాదా ఇలాంటి ఆలోచనలు ఏవి లేకుండా దయతో నన్ను చూస్తే చాలు, ధన్యుణ్ణైపోతాను. నిన్ను శరణు వేడానమ్మా, నాపై నువ్వు ఉపేక్ష చూపించకు. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణం. మనస్సు ఐదు ఇంద్రియములు, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనస్సు, ఈ ఆరు ఎప్పుడు భగవంతుని యొక్క అవయవాల్లో దేన్ని చూస్తే దాన్నే మురిసిపోతూ చూసి నిలబడిపోయి ఆ అవయవం మీద చేతి వంక చూస్తే హస్తార విందం, ముఖం వంక చూస్తే ముఖార విందం, పాదాల వంక చూస్తే పాదార విందం, కళ్ళ వంక చూస్తే నయనార విందం, ఎక్కడ చూస్తే అదే అరవిందం పద్మం. ఆ పద్మం మీద ఈ ఆరు వెళ్ళి నిలబడిపోయి ఆయనలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని గ్రహిస్తూ ఆ సమాధి స్థితిలో ఉండిపోతాడో అటువంటి భక్తుడు తుమ్మెద లాంటివాడు కాదు.
వీడి హృదయ పద్మమునందు భక్తి అన్న తేనె ఉంటే భగవంతుడు తుమ్మెదలాంటి వాడు. ఎగిరొచ్చి దీని మీద కూర్చుని తేనె తాగుతాడు భక్తి అన్న తేనెని. అందుకే భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా లాదో నాదయుతో మహాసితవ పంచేషు నాచాతృత సత్పక్ష సుమనోవనేషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. ఇక్కడ హృదయ పద్మమునందు భక్తి అన్న తేనె నిండుగా ఉంటే మల్లికార్జునుడు భ్రమరాంబతో కలిసి తుమ్మెదల జంట వచ్చి దీని మీద కూర్చుని చప్పుడు చేయకుండా భక్తి అన్న తేనె తాగుతూ ఉంటాయి సారగ్రాహులై. కాబట్టి అది పద్మము. ఆ భగవంతుణ్ణి చూసినప్పుడు మనం భృంగమై షట్పదమై తుమ్మెదయ్యి ఆయన పాదముల మీద వాలి ఏ చప్పుడు లేకుండా ధ్యానమునందు సమాధి స్థితిలో ఉండగలిగిన భక్తుడు భృంగమవుతాడు. వాడి భక్తికి ఈశ్వరుడు భృంగమవుతాడు. ఈ స్థితికి పాదపద్మములు అంటారు. కానీ బాహ్యంలో శంకరుడు ఎంత చమత్కారం చేశారంటే, అమ్మా పద్మాలకి నీ పాదాలకి పోలికేమిటమ్మా అని అమ్మవారి యొక్క కారుణ్యం ఎంత గొప్పగా ఉంటుందో చూపించడానికి సౌందర్యలహరిలో అంత అద్భుతమైనటువంటి రెండు శ్లోకాలని మనకు అందించారు. కాబట్టి నేను సిద్ధాంతం చేసి మాట్లాడేది ఏది అంటే, అమ్మా అన్నప్పుడు రాశీభూతమైనటువంటి కారుణ్యము దయ తీసుకొచ్చి ఒక చోట పోగుగా పెట్టేస్తే ఆవిడే అమ్మ. అటువంటి తల్లిని శరత్కాలంలో ఈ ఆశ్వీజమాసం ప్రథమ తిది పాడ్యమిలగాయితూ నవమి వరకు దశమి శాంతికర కళ్యాణంతో ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళని ఆవిడ విశేషంగా అనుగ్రహిస్తుంది. సంవత్సరాన్ని రోజుగా ప్రమాణంగా స్వీకరిస్తే తెల్లవారుజాము కాలం శరత్కాలం. అందుకే ఆ సమయంలో అమ్మవారికి చేసేటటువంటి నమస్కారం, ఆవిడ పూజ, ఆవిడ పూజలో పాల్గొనడం, ఆవిడ పూజ చూడడం కూడా అంత ఉత్కృష్టమైన విషయములుగా చెప్పబడ్డాయి. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క నామాలు చెప్తూ సువాసిని సువాసిని అర్చన ప్రీత అని రెండు నామాలు. సువాసిని అంటే పసుపు కుంకాలు కలిగి ఉన్నటువంటి స్త్రీ. బాగా అర్థమవ్వాలి అంటే సభర్తృక, జీవించి ఉన్నటువంటి భర్త కలిగి ఉన్నది. అలా మెడలో మంగళసూత్రాన్ని పొంది ఉండడానికి ప్రధానమైనటువంటి అనుగ్రహము అమ్మవారిది. సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి అనుగ్రహం ఎవరియందు ప్రసరిస్తుందో వారు సువాసినీత్వాన్ని పొంది ఉంటారు అని. సువాసిని పరమ మంగళప్రదమైనటువంటి రూపం. ఆమె సాక్షాత్తు లక్ష్మి. అందుచేతనే సువాసిని యొక్క ముఖం చూసినా, సువాసిని ఎదురొచ్చినా, సువాసినికి నమస్కరించిన ఆ నమస్కారం లక్ష్మీదేవికే చెందుతుంది. ఆమెయే ఒకనకొకప్పుడు దేవేంద్రుడికి తన యొక్క స్వభావాన్ని తన యొక్క వైభవాన్ని అర్థమయ్యేటట్టుగా చేసి ఇంద్రుడి చేత కీర్తింపబడింది. ఆ కీర్తింపబడినప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఒక మాట అంటాడు, క్షమస్వ భగవత్యం భక్షమాశీలే పరాత్పరే శుద్ధ సత్వ స్వరూపే చకోపాది పరివర్జితే ఉపమే సత్వసాధీనాం అని అమ్మవారు ఎన్ని రూపాలుగా ఎక్కడెక్కడుంటుందో చెప్పుకొస్తాడు. చెప్తూ కైలాసే పార్వతీత్వం చ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్చ్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవి త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వం చ బృందా బృందావని అంటూ, అమ్మా ఉన్న నువ్వే ఎన్ని చోట్ల ఎన్ని రూపాలుగా ప్రకాశిస్తూ ఉంటావు అన్నదాన్ని ఏ ఏ లోకాలలో ఏ పేరుతో అమ్మవారు పూజింపబడుతోందో చెప్తూ రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే అంటాడు. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు గృహలక్ష్మీస్వరూపం, ఆమె లక్ష్మీస్వరూపం. అటువంటి మంగళప్రదత్వానికి కారణం, అటువంటి మంగళస్వరూపంగా ఒక స్త్రీ నిలబడడానికి హేతువు పరదేవత యొక్క అపారమైనటువంటి కృపావిశేషం. ఆ సువాసిని సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపమే. అటువంటి సువాసిని అర్చన చేస్తే అమ్మవారు విశేషమైనటువంటి సంతోషాన్ని పొందుతుంది.
ఇందులో ఈ సువాసిని అర్చన యందు ఒక విశేషం ఉంటుంది. సాధారణంగా మనం ఎప్పుడైనా దేవతాస్వరూపాన్ని పూజ చేస్తే 108 నామాలతోనన్నా చేస్తాం, లేకపోతే 1000 నామాలతో చేస్తాం. ఈ జగత్తంతా కూడా 27 నక్షత్రములలో పుడుతుంది. పుట్టినప్పుడు, శరీరం విడిచిపెట్టినప్పుడు నక్షత్రం ప్రధానం, దాన్ని బట్టే జాతక చక్రాన్ని రచిస్తారు. కాబట్టి 27 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, అంటే 27 × 4 108. సమస్త ప్రాణులు కూడా ఈ 108 పాదాల్లోనే పుట్టాయి. ఈ 108 పాదాలలో పుట్టినటువంటి అన్ని ప్రాణులు బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని విశాల హృదయంతో భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడానికి సంకేతం 108 నామాలతో పూజ చేయడం. సహస్రం 1000 అని సంఖ్యాని కాదు, సహస్రం అంటే అనంతం అని. ఎన్ని నామాలతో చెప్పినా తృప్తి పొందకపోతే అప్పుడు సహస్రనామాలతో పూజని అనుసంధానం చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీమాత్రే నమః. ప్రసీద విశ్వేశ్వరీ విశ్వవందితే. ప్రసీద విశ్వేశ్వరీ వేదరూపిణీ ప్రసీద మాయామయీ మంత్రవిగ్రహే. ప్రసీద సర్వేశ్వరీ సర్వరూపిణీ. ఆనందం అనేక విధాలుగా ఉంది. మనుష్యులు అనుభవించే ఆనందం కన్నా ఋషులు అనుభవించే ఆనందం చాలా గొప్పది. ఋషులు అనుభవించే ఆనందం కన్నా గంధర్వులు అనుభవించే ఆనందం ఇంకా గొప్పది. దానికన్నా దేవతలు అనుభవించే ఆనందం గొప్పది. దానికన్నా ప్రజాపతి అనుభవించే బ్రహ్మానందం చాలా గొప్పది. ఆ బ్రహ్మానందం కన్నా స్వాత్మానందం చాలా గొప్పది. ఆ స్వాత్మానందం అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తుంది. స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతత్యే నమః అని స్తుతిస్తే అమ్మవారు తన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అప్పుడు అనుగ్రహించబడ్డ భక్తుడు నిత్య సంతుష్టుడిగా ఉంటాడు. పూర్వము అటువంటి ఆనందాన్ని భీముడు అనే భక్తుడు అనుభవించాడు. ఆ కథను తెలుసుకుందాం. భీముడు అమ్మవారిని తలుచుకుంటూ కుండలు చేసి అమ్ముకుంటూ తనకు లభించిన దానితో చీకు చింత లేకుండా హాయిగా కాలం గడిపాడు. అయితే ఆ రాజ్యంలోని మహారాజు గారు మాత్రం ఏదో వెలితితో అనునిత్యము బాధపడుతూ ఉండేవాడు. రాజుగారికి సకల భోగాలు ఉన్నాయి, ఎంతోమంది సేవకులున్నారు, అయినా ఏదో దిగులు, మనస్సులో గుబులు, చెప్పలేనటువంటి బాధతో ఆయన పీడించబడసాగాడు. మనస్సుకి ఎలా సంతోషం లభిస్తుందా అని ఆలోచిస్తూ ఒకనాడు రాజప్రసాదంపై తిరుగుతూ ఉండగా కనపడేటట్టుగా ఒక వరండాలాగా ఉంటుంది రండి, రాజప్రసాదం, దానిపై తిరుగుతూ ఉండగా దూరంగా ఉన్న ఒక పూరు గుడిసె ఆయనకు కనిపించింది. అది భీముడు గుడిసే అని రాజుగారు తెలుసుకొని ఒక వారం రోజుల పాటుగా దీక్షగా భీముడి యొక్క ప్రవర్తనను ఆ రాజప్రాసారంలో పైన నిలుచొని చూస్తూ ఉన్నాడు, గమనించాడు. తనకు అన్నీ ఉన్నా అందరూ ఉన్నా ఏదో చికాకు. భీముడికి ఏమీ లేకపోయినా ఎవరూ లేకపోయినా కళ్ళలో చేతుల్లో మనస్సులో ఆనందం ఉండటాన్ని రాజుగారు గమనించాడు. ఇందులో ఏదో రహస్యం ఉంది, అది భీముడినే అడిగి తెలుసుకొని ఆనందాన్ని అనుభవిస్తాను కనుక అనుకొని ఆ రాజు సంధ్యా సమయంలో మారువేషం వేసుకొని భీముడికి పూరి గుడిసె వద్దకు వెళ్ళాడు. భీముడు అమ్మవారి పాటలు పాడుకుంటూ తయారైన కుండలను సర్దుకుంటూ ఉన్నాడు. లోపల అతడి భార్య కూడా అమ్మవారిని తరుచుకుంటూ వంట చేసుకుంటుంది. భీముడు రాజుగారిని చూసి, అయ్యా మీరెవరు అని ఎంతో వినయంగా అడిగాడు. రాజుగారు, నేను ఊరిలో ఉన్న శ్రీమంతుడిని,
ఇక్కడికి ఒక పని మీద వచ్చాను, ఈలోగా రాత్రి అయిపోయింది అన్నాడు. భీముడు ఎంతో సంతోషంతో, మీరు మా అతిథి, ఈ రాత్రి ఇక్కడే గడపండి అంటూ రొట్టెల పళ్ళెం ఇచ్చాడు. విసనకర్రం పట్టుకొని వీచాడు కూడా, విసనకర్రతో కూడా. రాజుగారు రొట్టెలు తిని, భీమా ఎంతో ప్రేమతో ఆతిథ్యం ఇచ్చావు, చాలా సంతోషంగా ఉంది, నా మనస్సుకు శాంతి లభించింది, ఇదిగో ఈ వజ్రాల హారం పుచ్చుకో, మీ కుటుంబంలో మరింత సాయిగా జీవించు అన్నాడు. భీముడెంతో వినయంగా, అయ్యా అమ్మవారి దయవల్ల నాకిప్పుడు ఏ లోటు లేదు, నా కుటుంబంతో నేను హాయిగా ఉన్నాను, మీ అభిమానానికి నమస్కారము, నేను మీకు చేసింది చాలా చిన్న ఉపకారము, మీరు దానికి మంచి విలువైన హారాన్ని ఇస్తున్నారు, అది మీ వద్దనే ఉంచుకోండి, కుండలు చేసి అమ్ముకోవటం వల్ల నాకు రోజూ 10 కాసులు వస్తాయి, అదే నాకు చాలు, మీరిచ్చిన ఈ బహుమానం మా జీవితాల నుండి ఆనందాన్ని దూరం చేస్తుంది, లేనిపోని ఆశలు ప్రేరేపిస్తుంది, క్రొత్త కోరికల వైపుకు పరిగెత్తుస్తుంది, ఒక్కసారి ఇంత విలువైన వస్తువును చూస్తే అమ్మ అనుగ్రహంతో బంధువులు మాత్రం తట్టుకోలేరు, మేము తట్టుకుంటామేమో కానీ మా కుటుంబం కానీ బంధువులు మాత్రం తట్టుకోలేరు, వాళ్ళు తట్టుకోలేరు, అందుచేత మమ్మల్ని ఇలా సంతోషంగానే బ్రతకనివ్వండి అన్నాడు. అప్పుడు మారువేషంలో ఉన్న రాజు, ఆహా నీది ఎంత నిరాడంబర జీవితమయ్యా, ధన సంపాదనకు ఎన్ని దారులున్నా కూడా నువ్వు వాటిని ఉపయోగించుకోలేదే, వ్యామోహమనే మాయ ఎంతగా కమ్ముకుంటున్నా కూడా క్రమ్ముకోని పూర్తిగా మూసుకపోయింది, నువ్వు చెలించటం లేదే అయ్యా, ఇలాంటి స్థితి నీకేలా లభించింది అని అడిగాడు. భీముడు, అయ్యా అంతా అమ్మదయ, మన రాజ్యంలోని అమ్మవారి గుడికి ఒకరోజున ఒక సాధువు వచ్చి జగన్మాత తత్వం గురించి ఇలా చెప్పాడు, అమ్మ విశ్వరూపిణి విరాట్ రూపిణి అయి ఉంది, సమస్త వస్తు సముదాయమంతా అమ్మే అయి ఉంది, అణువణువునా జగదంబే ఉంది, ఆవిడే జగద్దాత్రి అయి ఉంది, విరాట్ రూపిణి అయి ఉంది, ఈ సృష్టిలోని వస్తువులన్నీ ఆమెవే కదా, అందుచేత ఈ వస్తువులన్నీ అమ్మవే, ఈ భోగాలన్నీ అమ్మవే, అమ్మే నాకు అన్నం పెడుతుంది అని భావించుకోండి. నిత్యతృప్తాయై నమః అనే ఈ మంత్రాన్ని ఎల్లప్పుడూ స్మరించండి. తనను ఆశ్రయించిన భక్తులు బాగోగులను ఆమెనే చూసుకుంటుంది, ఆ తల్లి నిత్య సంతృప్తిని అని కలిగిస్తుంది మనందరికీ కూడా, వేటి మీద దేని మీద కూడా మోహాన్ని కలిగించకుండా చేస్తుంది, దేని మీద కలిగించదు, ఉత్తమ మార్గంలో నడిపిస్తుంది, మిత్రరూపిణిగా ఆపదలో ఆదుకుంటుంది, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని బోధించాడు. ఆనాటి నుండి నేను నిత్యతృప్తాయై నమః అని జపిస్తూ అన్నీ అమ్మకు సంబంధించినవే, నేను కేవలం నిమిత్తమాత్రుడనే అని భావంతో గడుపుతున్నాను, జగదంబ దయ వల్ల నాకే దిగులు లేదు, నాకే చింత లేదు, సంతోషంగా ఉన్నాను అన్నాడు భీముడు. ఆ ఉపదేశంతో రాజుగారి కన్ను తెరుచుకుంది, భీముడికి నమస్కారం చేసి తన భవనానికి చేరి అమ్మవారిని పూజించాడు. నిత్యతృప్తాయై నమః విశ్వరూపిణ్యై నమః అని ప్రార్థిస్తూ, సకల భోగ వస్తువులు అమ్మకు సంబంధించినవే, నేను వాటిని హక్కుదారుడని కాదు అనేటువంటి భావన పెంచుకొని తరించాడు. ఒకనాడు జగదంబ ఆ ఇద్దరు భక్తులను అనుగ్రహించి జనన మరణాలు లేని అమృతస్థితిని అనుగ్రహించింది. ఇలా సర్వస్వార్పణ భావంతో అర్చించిన వారికి, సర్వము అర్పణ చేసి అర్చించిన వారికి జగన్మాత అవతారమైన శ్రీ విశాలాక్షిదేవి అమ్మవారు సన్మతిని ఇచ్చి అందరికీ సన్మార్గంలో నడిపించుగాక అని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. జై జగదంబా.